హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లు తీసుకుంటే వారికి అదిరిపోయే శుభార్త ఇద్దరు రానుందండి. సో వీరందరికీ కూడా పెన్షన్ పెంపుతో పాటు పెన్షన్ పంపిణీ ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్స్ చూసారా, నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతానండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ దారులకి అయితే రాజకీయ పార్టీలు అయితే మనకి ఇప్పటికే తమ మేనిఫెస్టోలు అయితే తీసుకురావడం జరిగింది ండి. సో ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఈసారి అయితే పెన్షన్ దారులను అయితే నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ 3000 అయితే పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ముఖ్యంగా ఈ జనవరి నుంచి అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే మనకి ఇప్పుడు తీసుకొచ్చిన జనవరికి సంబంధించి, అదే మనకి ఇప్పుడు తీసుకొచ్చిన మేనిఫెస్టో చూసుకుంటే పెన్షన్ సంబంధించి 500 అయితే పెంచారండి. అది కూడా మనకి లాస్ట్లో 2 సంవత్సరాలు కూడా పెంచుతామని అయితే ఇక్కడ పేర్కొన్నారు. 2 సంవత్సరాలు కూడా 250+250, అంటే వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే ఆల్రెడీ మనకి జనవరిలోనే 3000 పెన్షన్ పెంచాం కాబట్టి లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి సో చాలామందికి అయితే ఇవ్వాలి. ఇది మనకి ఎక్స్ట్రా బర్డెన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే లాస్ట్ 2 సంవత్సరాలు కూడా 250 అయితే పెంచుతానైతే చెప్పడం జరిగింది. ఇక టీడీపీ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళైతే మేనిఫెస్టోలో 4000 పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారండి. దివ్యాంగులకు 6000, 100% డిజబిలిటీ ఉంటే 15000. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ నెల నుంచి కూడా అమలు చేస్తామని అయితే పేర్కొన్నారు. అయితే 3 నెలలకు సంబంధించి 7000 పెన్షన్ అయితే ఇస్తామని అయితే అన్నారు. అంటే ఆల్రెడీ 1 నెల 3000 పెన్షన్ తీసుకుంటే 1000 రూపాయలు ఇవ్వడం, 2 నెలల పెన్షన్ అయితే 1 నెల పెన్షన్ ఇవ్వడం, అలాగే ఏమైనా మిస్ అయిపోయిన అమౌంట్ ఉంటే అది కూడా వాళ్ళైతే డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఇస్తారండి. సో ప్రభుత్వం మనకి జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ అయితే ఉంటుందండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకి ఈ యొక్క పెన్షన్లపై అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చినట్లయితే కనుక మనకి ఇదే పెన్షన్ అయితే కంటిన్యూ చేసి సేమ్ మన వాలంటీర్లు వచ్చి ఇంటింటికి పంపిణీ చేసే పరిస్థితి అయితే నెలకొంటుందండి. అదేవిధంగా ఇక టీడీపీ వచ్చినట్లయితే కనుక 4000 పెన్షన్ అనేది ఏప్రిల్ నెల నుంచి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెన్షన్దారులకి అయితే లబ్ధి చేకూరే అవకాశం అయితే ముఖ్యంగా ఉందండి. ఇలా 4వ తారీఖున రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి 4 రోజుల దాకా డిలే అయ్యే అవకాశం అయితే ఉందండి. అంటే పెన్షన్ అనేది మనకి ఈ నెల ముఖ్యంగా చూసుకుంటే కనుక వచ్చే నెల జూన్ నెలలో పెన్షన్ అనేది లేట్ అవుతే 1-5 రోజులు లేట్ అవుతుందండి. లేదంటే కనుక సో మనకి ఇక్కడ ముఖ్యంగా కలెక్టర్లు అదే ఇప్పుడు ఆల్రెడీ మనకి గవర్నర్ పాలన ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నామమాత్రం ప్రభుత్వం ఉంది కాబట్టి ఆల్రెడీ సో కలెక్టర్లు ఆధ్వర్యంలో మళ్ళీ మనకి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారే 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి. సో మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్దవారికి మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో వేయడం, అదేవిధంగా కొంతమందికి అయితే ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం, ఈ పరిస్థితి అయితే నెలకొంటుందండి. సో ఈ యొక్క 2 విధాలుగానే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి. లేదంటే కనుక 1-5 డేస్ దాకా ఆగినా ఆగవచ్చు. ఇలాగ పెన్షన్ తీసుకోవాలండి జూన్ నెల. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్ వస్తుంది కానీ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.